సో సాగలేటి కథ స్టోరీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? సాగలేటి కథ స్టోరీ అనేది కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అది. సో ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ, మొత్తం విలేజ్ కల్చర్ ఏంటి, లైక్ విలేజ్ లో ఒక్కొక్క పర్సన్ ఎలా మెంటాలిటీతో ఉంటాడు, ఎలాంటి క్యారెక్టర్ ఉంటుంది, అది రిప్రజెంట్ చేస్తుంది. కొత్తగా మనం చూసుకుంటే కోడి అసలు ఎవరు ఇంతవరకు ట్రై చేయలేదు, సో ఈ మూవీలో ట్రై చేశారు కదా, ఎలా ఉండబోతున్నారు? యాక్చువల్లీ కోడిని ట్రై చేయలేదు, చికెన్ ని ట్రై చేసాము. బికాస్ చికెన్ అందరికి ఒక ఎమోషన్ లాంటిది, బికాస్ ప్రతి ఇంట్లో కానీ ప్రతి ఫంక్షన్స్ లో మనం ఎక్కువ చికెన్ చూస్తాము, మటన్ కొంచెం రేర్ గా చూస్తాం, కానీ చికెన్ అనేది ఎమోషన్. మిడిల్ క్లాస్ నుంచి ప్రతి ఒక్కరు తింటారు, దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ లైక్ ఐటమ్స్, 65 కానీ, లాలీపాప్ కానీ, మంచూరియా. నేను షూట్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ చికెన్ పకోడా తిన్నా, ఫస్ట్ టైం ఐ హావ్ ట్రైడ్ దట్. అది లైక్ ఇలాంటి ఒక డిష్ కూడా ఉంటుందా అని చాలా బాగుంది. అంటే నార్మల్ గా బోనాలు ప్రతి దానికి కోడింగ్ కట్ చేస్తారు అనేసి చూపించారు కదా, సో అసలు కాన్సెప్ట్ డిఫరెంట్ ఉండబోతుందా, ఎలా ఉండబోతుందా? బోనాలు బేస్ చేసుకుని అయితే ఉండదు, కాకపోతే లైక్ ఆ విలేజ్ కల్చర్ ని చూపిస్తూ రిప్రజెంట్ చేస్తుంది. ఇంకోటి ఏంటి అని అంటే, ప్రతి ఒక్క విలేజ్ కి తెలుగు వాళ్ళకి, ప్రతి ఒక్క విలేజ్ కి వాళ్ళ లైక్ కల్చర్ అనేది ఉంటుంది. సో దీని కూడా డిఫరెంట్ కల్చర్, ఆ కల్చర్ ని మేము రిప్రజెంట్ చేసాం అంటే. ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే, మనము లాస్ట్ 2-3 ఇయర్స్ చూసుకుంటే పెద్ద మూవీస్ వస్తున్నాయి కానీ అంతగా హిట్ అవ్వట్లేదు, చిన్న మూవీస్ గా వచ్చి భారీ హిట్ అందుకుంటున్నాయి. సో ఈ సాగలేటి కథ కూడా అలాంటి హిట్ అందుకుంటారు అనుకుంటున్నారు? హిట్ అయితే అందుకుంటుంది, ఐ మీన్ నా హోప్ అని చెప్పలేము, కానీ మా అందరు మా టీం కష్టం కానీ ఆ అవుట్పుట్ ఏదైతే వచ్చిందో మాకు కానీ మేము చూపించిన వాళ్ళకి కానీ చాలా నచ్చింది. సో మా ఇన్నర్ ఫీలింగ్ అయితే చాలా మంచి స్టోరీ, హిట్ కూడా అవుతుంది. బట్ ఇంకా మొత్తం స్లాంగ్ కూడా డిఫరెంట్, అండ్ ప్యూర్ మొత్తం విలేజ్ లో తీసారు కదా, ఎలా ఎలా ఉంటుంది? ఆ మూవీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే, లైక్ మీరు మీ విలేజ్ కి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అచ్చా ఇది మా పిన్ని కదా, లైక్ గల్లీ వాళ్ళతో కూడా పిన్ని అన్నట్టు మాట్లాడుతూ, ఆ ఫీలింగ్ ఖచ్చితంగా మీరు థియేటర్స్ కి వెళ్ళి ఆ క్యారెక్టర్స్ ని చూస్తే, అరే మా మామలాగా బిహేవ్ చేస్తున్నారు ఏంటి, అరే ఇది నా క్యారెక్టరే కదా అని. అంటే ఒక మన ఫ్యామిలీలో ఉన్నట్టు చూస్తుంటే, మన ఫ్యామిలీలో చూసినట్టు అనిపిస్తుంది మొత్తం ఎవరు. సో మీరు ఈ మూవీలో జబర్దస్త్ గా యాక్ట్ చేస్తారని సార్ అయితే చెప్పారు, సెకండ్స్ లో చేంజ్. సో ఎలా ఉంది మీ ఫీలింగ్ అంటే, స్టోరీ వినగానే యాక్సెప్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు కదా, ఎలా అనిపించింది? స్టోరీ యాక్చువల్లీ చాలా బాగా నచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేస్తాము. సో నా యాక్టింగ్ గురించి చెప్తే, నా యాక్టింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బికాస్ నేను షార్ట్ రెడీ, కెమెరా రెడీ, రోల్ అవుతుంది అనే దాకా నేను ఎంజాయ్ చేస్తాను. ఐ మీన్ ఒక కామెడీగా ఫేస్ పెట్టి లైక్ అందరినీ నవ్విస్తూ మొత్తం అల్లరల్లరిగా చేస్తూ ఉంటాను, దాని కెమెరా రెడీ, యాక్షన్ అనగానే అదే కళ్ళలో లీలలో వస్తాయి అప్పుడే, అది టాప్ సీక్రెట్ నాది. కొంచెం చెప్తే ఎవరికైనా యూస్ అంటే అంతే, అది యాక్టింగ్ మూవీ నుంచి ఏదైనా మంచి ఆ స్లాంగ్ డైలాగా నాకు ఇప్పుడు కొంచెం రావట్లేదు. మీ స్లాంగ్ మూవీలో మీ క్యారెక్టర్ లో ఒక వర్డ్ ఏదైనా ఏందబ్బే చికెన్ ముక్కుండాదా, బాగున్నదబ్బే. థ్యాంక్ యూ. సగిలేటి అనేది ఒక గ్రామం పేరు, దాని ఆ సగిలేరు లో ఉన్న కథని మేము ప్రెజెంట్ చేస్తున్నాం. మా నేటివ్ హైదరాబాద్, పక్కా తెలంగాణ. నాకు యాక్చువల్లీ తెలంగాణ స్లాంగ్ రాదు.
మీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. మీరు ఫ్యూచర్ లో ఏ హీరోతో మూవీ చేద్దామని? నేను ఫస్ట్ యాక్చువల్లీ అల్లు అర్జున్ తో అనుకుంటున్నాను, బికాస్ బిగ్ బిగ్ ఫ్యాన్. ఒకవేళ సిస్టర్ క్యారెక్టర్ వస్తే చేస్తాను అల్లు అర్జున్ క్యారెక్టర్. అది అప్పుడు చూస్తాను. మర్దన్ అంటే మెయిన్ లీడే ఉంటది కాబట్టి ఆఫ్ కోర్స్ చేస్తాను. ఇంకా ఎలాంటి మూవీస్ చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్? యాక్షన్ మూవీస్ కానీ లేదు అంటే హారర్ కానీ. హారర్ పక్కా సూట్ అయినా ఉంటారు. యా హారర్ కానీ కొంచెం కన్నింగ్ టైప్ లో ఉంటాయి కదా, లైక్ ఐ థింక్ మీకు విలన్ క్యారెక్టర్స్ బాగా సూట్ అవుతాయి. మీ ఐస్ చూసేనే అర్థమైతుంది. అంటే అన్ని బాగానే ఉంటాయి, బట్ మెయిన్ గా సెలెక్ట్ చేసుకునేది ఏంటి అని అంటే యాక్షన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తే బాగుంటది, క్యూట్ గా యాక్షన్ గా. ఈ సాంగ్స్ ఎలా ఉంటున్నాయి మూవీలో? మనకి సాంగ్స్ అనేవి ప్రతి ఒక్కటి ఒక ఫీలింగ్ అనే చెప్తుంది, మనలో ఏ ఫీలింగ్ అయితే ఉంటుందో అవి చెప్తారు. ప్లస్ విన్న వాళ్ళకు కూడా అది ఎక్కడో ఒక్కొక్క